హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. ఎలా ఉన్నారు అందరూ? యూనిక్ గా సినిమా స్టోరీస్ చూస్ చేసుకుంటూ తనదైన స్టైల్లో మూవీ మూవీకి వేరియేషన్స్ చూపిస్తూ ఎక్కడా లేని డిఫరెంట్ కథలకు ప్రాధాన్యం ఇస్తూ తన క్యారెక్టర్ ని సినిమాలోని స్టోరీ కంటెంట్ ని నమ్ముతూ ఎప్పుడు జనాలను ఎంటర్టైన్ చేయగల మంచి మనసున్న మనిషి మన నిఖిల్ సిద్ధార్థ్ గారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్ లో ఒకటి కార్తికేయ 2, అయితే రెండోది 18 Pages. GA2 పిక్చర్స్ అల్లు అరవింద్ ప్రెసెన్స్ మరియు సుకుమార్ రైటింగ్ తో ప్రొడ్యూసర్ బన్నివాస్ గారు నిర్మిస్తూ స్టోరీ స్క్రీన్ ప్లే సుకుమార్ గారు అందిస్తూ గోపిసుందర్ గారి మ్యూజిక్ లో ఈ సినిమాని పల్నాటి సూర్యప్రతాప్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. సో ఈ పిక్చర్ ఫస్ట్ లుక్ పోస్టర్ మన హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారి బర్త్డే జూన్ 1 సందర్భంగా గ్రాండ్ గా ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేశారు. సో ఆ ఫస్ట్ లుక్ లో మీరు గమనించిన డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన ఈ పోస్టర్ చూడగానే పైన 18 Pages అనే టైటిల్ కనిపిస్తుంది. మన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారు పెన్ తీసుకుని మన హీరో నిఖిల్ గారి మీద ఉన్న ఆ వైట్ పేపర్ మీద ఏదో రాసి ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో తను ఏం రాసి ఉంటుంది అని క్లియర్ గా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అది హీరోయిన్ ఇంట్రొడక్షన్. సో అదేంటి అంటే, నా పేరు నందిని, నాకు మొబైల్లో అక్షరాలు టైప్ చేయడం కన్నా ఇలా కాగితం పైన రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరానికి ఎమోషన్స్ ఉండవు, ఎవరు టైప్ చేసినా ఒకేలాగా ఉంటాయి, కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకెందుకో ఇలాగే చెప్పడం బాగుంటుంది అని తన ఇంట్రో తానే ఒక పేపర్ మీద రాస్తున్నట్టుగా కనిపిస్తుంది. బహుశా ఇక్కడ ఎవరు చూసి చదివి ఉండరు. సో అందుకే అందరికీ అర్థమవడం కోసం ఈ ఇంట్రోని సపరేట్ గా వేరే పోస్ట్ లో రిలీజ్ చేశారు. సో అదే కాకుండా ప్రీలుక్ అని అంటూ May 31 ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఆ ప్రీలుక్ పోస్టర్ కి ఫస్ట్ లుక్ పోస్టర్ కి సంబంధం ఏంటి? అండ్ మీరు గమనిస్తే 18 Pages అనేది మెయిన్ టైటిల్ అయితే కాదు. ఎందుకు అంత క్లియర్ గా అండ్ కాన్ఫిడెంట్ గా కాదు అని చెప్తున్నాను అంటే, ఈ రెండు పోస్టర్లో రైట్ సైడ్ బాటమ్ దగ్గర వర్కింగ్ టైటిల్ అని రాసి ఉంది. సో మూవీ మేకింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఈ 18 Pages అనే టైటిల్ తో మూవీ పిలవబడుతుంది. సో ఇదే బాగుంది అని చెప్పి 18 Pages అనే టైటిల్ కూడా ఉంచేయవచ్చు. సో ఈ పోస్టర్ చూడగానే, హీరోయిన్ స్టోరీ చదవగానే నాకు వచ్చిన డౌట్, వీళ్ళిద్దరూ ఉన్న రూమ్ ఎవరిదై ఉంటుంది, హీరోదా ఆర్ హీరోయిన్ దా? సో అప్పుడు రూమ్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడ మనకు సెల్ఫ్స్ లో క్లియర్ గా కొన్ని బుక్స్, కప్స్ విత్ పెన్స్ అండ్ ఒక క్లీనర్ ఉంటాయి. ఏదో వైట్ షీట్ రైట్ సైడ్ గోడకి అంటించి ఉంటుంది అండ్ కొన్ని బార్ చార్ట్స్, సమ్ స్టికీ నోట్స్ ముందు ఉన్న గోడ మొత్తం అతికించి ఉంటాయి. సో అవి ఏం బుక్స్ అని చూస్తే, అవి డేటాబేస్ సిస్టమ్స్, SQL, Oracle అండ్ జావా బుక్స్. సో కొద్దిగా క్లారిటీ వచ్చింది. సో ఈ రూమ్ ఓనర్ అంటే ఈ రూమ్ లో ఉండే వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకుని ఉండొచ్చు, ఆర్ CSE ఆర్ IT ఇంజనీర్స్ అయి ఉండొచ్చు. సో ఇంకా ఏమున్నాయి అని చూస్తే, ఇక్కడ వైట్ షీట్ మీద ఏదో రెక్టాంగులర్ షేప్స్ లో కనిపిస్తున్నాయి. అవి ఏంటి అని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మేబీ అవి కొన్ని సెల్ ఫోన్ డిజైన్స్ లాగా కనిపించాయి. సో మళ్ళీ ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ కలిగింది ఈ రూమ్ లో ఉండే వాళ్ళు ఎవరై ఉంటారు అని. మేబీ వాళ్ళు IT ఇంజనీర్స్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రొడక్ట్ డిజైనర్ అయి ఉంటారేమో అని అనిపించింది. సో మేబీ ఇది హీరోయిన్ రూమ్ కాకపోవచ్చేమో అని అనిపించింది. ఎందుకంటే తనకు ఆర్టిఫిషియల్ గా ఫోన్ లో టైప్ చేయడం ఇష్టం లేదు, ఏదైనా నేచురల్ గా తన చేతితో రాయడం ఇష్టం. బట్ అప్పుడే ఒక కంక్లూషన్ కి రాకూడదు, ఇంకా అబ్జర్వ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఇక్కడ ఒక డెస్క్ క్లీనర్ ఉంది, దాని పక్కన మగ్గులో కొన్ని పెన్స్ అండ్ పెన్సిల్స్ అండ్ స్కెచ్ పెన్స్ ఉన్నాయి. దాని పక్కన ఒక సెల్ ఫోన్ అండ్ ఒక గాగుల్స్, కొన్ని బుక్స్ ఉన్నాయి. దాని కింద షెల్ఫ్ లో బుక్స్ పక్కన ఒక పెద్ద టబ్ లో సెట్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి. సో ఇది హీరో రూమ్ ఏమో అని అనిపించింది. అలా ఎందుకు అనుకున్నాను అంటే, ఇక్కడ ఉన్న గాగుల్స్ సెల్ ఫోన్స్ డిజైన్స్ వల్ల. ఎందుకంటే హీరోయిన్ నేచురాలిటీ అంటే ఇష్టం, సెల్ ఫోన్ అనేవి ఆర్టిఫిషియల్, కానీ ఇది ఖచ్చితంగా హీరోయిన్ రూమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రూమ్ అపీరియన్స్ బట్టి రూమ్ చాలా నీట్ గా ఉంది, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది అండ్ గాగుల్స్ అమ్మాయిలు కూడా వాడతారు. సెల్ ఫోన్ లో టైప్ చేయడం ఇష్టం లేని వాళ్ళు సాఫ్ట్వేర్ డిజైనర్ గా పనిచేయకూడదా? అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ రూమ్ లో తన చేతిలో ఉన్న పెన్ అండ్ ఆ టబ్ లో ఉన్న పెన్ కలర్ అండ్ డిజైన్ ఒకేలాగా ఉన్నాయి. అండ్ ఆ రూమ్ నిండా చాలా చాలా పెన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రూమ్ హీరోయింది అండ్ తన చేతితోనే రాస్తుంది, టైప్ చేయదు. సో అందుకే ఆ రూమ్ నిండా అన్ని పెన్స్ ఉన్నాయి. సో మీకు ఫైనల్ గా ఒక డౌట్ రావచ్చు, బ్రో మరి బర్త్డే నిఖిల్ గారిది అయితే హీరోయిన్ ఇంట్రో హైలైట్ చేశారేంటి అని. సో అక్కడే చిన్న ట్విస్ట్ ఉన్నట్టు నాకు అనిపించింది, అదేంటో చెప్తాను. సో ఇక్కడ ప్రీ లుక్ లో హీరో గారు చాలా ఇంటెన్స్ గా ఒక పేపర్ ని చూస్తున్నారుగా. సో ఈ టైమ్ లో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తే హీరో గారు ఏం చేస్తున్నారు అనేది రివీల్ అవుతుంది అండ్ ఓ చిన్న క్లారిటీ వస్తుంది. సో ఇక్కడే మన డైరెక్టర్ గారు హీరో ఇంట్రో చూపించి హీరో గారిని హైలైట్ చేశారు. మన హీరో నిఖిల్ గారు డిఫరెంట్ గా స్టోరీ సెలెక్ట్ చేస్తారని అందరికీ తెలుసు. కంటెంట్ లోకి వస్తే 31 May ప్రీలుక్ చూపించారు కదా, దానిలో మన హీరో ఒక వేస్ట్ పేపర్ ని అదే పనిగా చూస్తున్నారు. సో దానిలో ఫస్ట్ లుక్ ఆన్ జూన్ 1 అని ఉంటుంది, బట్ అది కాదు. యాక్చువల్ గా ఉండేది హీరోయిన్ రాసిన కొన్ని ఫీలింగ్స్ ఆ
పేపర్ లో ఉండొచ్చు. మన హీరో గారు చాలా ఇంటెన్స్ గా సిగరెట్ వెలిగించి ఆ పేపర్ ని చూస్తూ ఉంటారు. అండ్ ఆ పేపర్ ని అబ్జర్వ్ చేస్తే అది ఎక్కడో బురద నీటిలో నానినట్టు కనిపిస్తుంది. అంటే హీరోయిన్ పోగొట్టుకున్న డైరీ హీరోకి కనిపిస్తుందా? కనిపిస్తే ఒక్కొక్క పేజీలో ఏముందో అని మన హీరో చదువుతున్నారా? ఆర్ బ్రేకప్ అయిపోయి కోపంతో హీరోయిన్ రాసింది చదువుతూ ఆ పేజెస్ ని మన హీరో గారు కాల్చివేస్తున్నారా? అసలేముంది 18 పేజెస్ లో? అండ్ అంత సాఫ్ట్ గా ఉన్న మన హీరోయిన్ తాను రాసుకున్న డైరీలోని పేజెస్ ఇక్కడ తెల్లగా నీట్ గా ఉంటే ఇక్కడెందుకు బురద నీటిలో నానిపోయి అందవికారంగా కనిపిస్తున్నాయి? సో క్లారిటీ అనేది మన సినిమాలోనే తెలుసుకోవాలి, ఎందుకంటే మనకు సినిమా స్టోరీ తెలియదు కాబట్టి. సో మన హీరో నిఖిల్ గారు ఈ పోస్టర్ లో సింపుల్ స్మైల్ లో ఇక్కడ కనిపిస్తే మరి ఇంటెన్స్ లుక్ తో ఆ పేజీని చూస్తూ అందులో ఏముందో అనే ఈగర్నెస్ ఈ పోస్టర్ లో తెప్పించారని చెప్పొచ్చు. సో వచ్చే సినిమా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ గా ఉండాలని కోరుకుంటూ ఈ పోస్టర్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన సాలిడ్ మూవీ స్టఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.